రెండో శతాబ్దంలో రోమీయులు గ్రీకులు క్రైస్తవులను బాగా హింసించేవారు. ఎందుకంటే క్రైస్తవులు క్రీస్తు తప్ప మరి ఏ ఇతర దేవతలను కానీ పూజలు కానీ బలులు కానీ సమ్మతించేవారు కాదు. రోమా చక్రవర్తులు విగ్రహాలను కూడా మ్రొక్కేవారు కాదు. అందుకే వారు క్రైస్తవులు రాజద్రోహులు, మనుష్య జాతి ద్వేషులని హింసించేవారు. ఆ హింసలలో అనేక మంది హతసాక్షులయ్యారు. వారిలో బ్లాండినా అనే బాలిక గురించి మనం తెలుసుకుందాం. బ్లాండినా ఈమె క్రీస్తు శకం 162 సంవత్సరం జన్మించింది. యేసుక్రీస్తును నమ్ముకున్నందుకు ఈమెను రోమా ప్రభుత్వ భటులు ఒక చెరసాలలో బంధించి అనేక విధాలుగా హింసించేవారు. బ్లాండిన ఆ హింసలన్నీ సహిస్తూ, నేను క్రైస్తవురాలను మాలో ఎంత మాత్రము దుర్మార్గత లేదు అని ఆ భటులతో చెప్పేది. అది విని భటులు కోపంతో రగిలి ఆమెను ఒక కర్రకు కట్టి ఆమెపైకి సింహాన్ని వదిలారు. దాన్ని చూసి బ్లాండిన కొంచెం కూడా భయపడక ప్రశాంత వదనురాలై అలాగే నిలిచిపోయింది. అక్కడున్న సింహం బ్లాండినాను కొంచెం కూడా ముట్టలేదు. ఆ తర్వాత రోజు జనులందరినీ పిలిపించి అందరి ముందర బ్లాండినాను ఒక ఎత్తైన కొయ్య మీద వేలాడదీశారు. వేలాడదీసి ఆ కొయ్య కింద అడవి మృగములను విడిచిపెట్టారు. అద్భుతం ఏంటంటే, చూడడానికి వచ్చిన వారందరికీ బ్లాండినాలో సిల్వ వేయబడిన క్రీస్తు యేసు కనిపించాడు. అప్పుడు విశ్వాసులందరూ గొప్ప ఆదరణతో బలపడ్డారు. అడవి మృగములు కూడా ఆమెను ముట్టలేదు. దానియేలును సింహ బోన్లో నుండి కాపాడిన దేవుడే బ్లాండినాను కూడా ముట్టనివ్వలేదు. ఆ సంఘటన జరిగిన తర్వాత భటులు బ్లాండినాను తీసుకొని వెళ్ళి చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసి అక్కడ భయంకరంగా హింస పొందుతున్న క్రైస్తవులను చూపించి బ్లాండినాను భయపెట్టాలనుకున్నారు. కానీ బ్లాండిన వారిని చూసి కొంచెం కూడా భయపడలేదు. శ్రమలు అనుభవించడానికి బ్లాండిన వంతు వచ్చినప్పుడు పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పెండ్లి విందుకు వెళ్ళినట్లు సంతోషంతో ఆ వధస్థానంకు నడిచింది. మొదట భటులు ఆమెను క్రొరడాలతో కొట్టి ఎర్రగా కాలిన కుర్చీ మీద ఆమెను కూర్చోబెట్టారు. అప్పుడు ఆమె శరీరం మాంసం కమిలి చర్మం ఊడిపోయింది. కానీ ఆమె చనిపోలేదు. తర్వాత వలలో చుట్టి మైదానంలో దున్నపోతుల ముందు బ్లాండినాను వేశారు. అవి బ్లాండినాను భయంకరంగా పొడిచాయి. ఇంకా బ్లాండిన బ్రతికే ఉన్నందున భటులు విసిగి బ్లాండినాను కత్తితో పొడిచి చంపారు. ఆమె శరీరం చూసి వారు సిగ్గుకరంగా ఛేదించి కుప్పలు వేసి కాల్చేశారు. ఆ బూడిదను రోన్ నదిలో కలిపారు. ఈ బ్లాండిన చిన్న బాలిక అయినను ప్రభు కొరకు చిత్రహింసలు పొంది పరలోక అత సాక్షుల కవర్లలో చేరింది.